అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా స్టార్ క్యాంపెయినర్లు వచ్చి పథకాలు అందుకున్నటువంటి పేద ప్రజలేనని, వాళ్లతో 12 మందిని టోటల్ వైసీపీ స్టార్ క్యాంపెయినర్ల నుంచి 12 మందిని సామాన్యులను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా చేర్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మిస్టేక్ చేశారబ్బా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, స్టార్ క్యాంపెయినర్లలో చంద్రబాబు నాయుడు గారిని చేర్చలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లలో చంద్రబాబు నాయుడు గారిని కూడా చేర్చాలి. ఇప్పటికే చాలాసార్లు సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అన్నది ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి, సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అని. అండ్ వైసీపీకి ఓటేయండి, టీడీపీ అభ్యర్థిని ఓడించండి చాలాసార్లు. తాజాగా మళ్ళీ ఇప్పుడు రాయచోటిలో, కడప జిల్లా రాయచోటిలో సభ పెట్టి, అంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో సభ పెట్టి పక్కన ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో సరే నేను చెప్పడం ఎందుకు, మీరు వినండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అని మీరు వినండి. అర్థమైందా ఏమంటున్నారు? మార్పు కావాలంటే ఏం కావాలి, మార్పు కావాలంటే ఏం కావాలి అని చెప్పి, మా ఓటు శ్రీకాంత్ రెడ్డికి అని చెప్పి గట్టిగా చెప్పండి అంటున్నారు. రాయచోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి రామప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో మార్పు కావాలంటే, అభివృద్ధి కావాలంటే మన ఓటు శ్రీకాంత్ రెడ్డికి అని గట్టిగా చెప్పండి అంటున్నారు. చూడండి, వైసీపీ శ్రీకాంత్ రెడ్డికి ఓటేయమంటున్నారు, సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని మించిన స్టార్ క్యాంపెయినర్ని ఎవరైనా ఉన్నారా అండి? జగన్ గారు ఇది అన్యాయం సార్. సామాన్యులు మీరు స్టార్ క్యాంపెయినర్ లిస్టులో పెట్టారు, కానీ పాపం చంద్రబాబు సార్ నా లిస్టులో చేర్చచ్చు కదా. నేను దీన్ని చాలా ఖండానుఖండాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాను.